భద్రాచలం నియోజకవర్గ ప్రజలకు పెద్దలకు మహిళలకు యువతకు రైతులకు ఇక్కడ విచ్చేసిన బీసీవై పార్టీ కుటుంబ సభ్యులకు పాత్రికేయ మిత్రులకందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను। అందరికీ తెలిసిన విషయమే ఎంతో మంది పోరాటం చేసి ఉద్యమాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక రాష్ట్రం ద్వారానే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుంది, రైతులకు మంచి జరుగుతుంది, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి ప్రత్యేక రాష్ట్రం ద్వారా మాత్రమే సాధ్యమని చెప్పి ఎంతో మంది ప్రాణ త్యాగం ద్వారా పోరాటాల ద్వారా ఉద్యమాల ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ గత 9 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారనేది ఈ రోజు గమనించినట్లయితే ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదు, ఏ ఒక్క రంగంలో రాష్ట్రం అభివృద్ధి చెందలేదు, కేవలం రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోపిడీ చేసే కార్యక్రమం చేశారు కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు। భద్రాద్రి ఈ రోజు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో వెలిసిన పుణ్యక్షేత్రంలో ఇక్కడ ఉన్న సమస్యలు తీసుకుంటే అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రం విడిపోయినప్పుడు ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య భద్రాద్రికి అనుబంధంగా ఉన్న ఇక్కడ ఏవైతే 5 పంచాయతీలు ఉన్నాయో ఆ పంచాయతీలు తెలంగాణ రాష్ట్రంలో కలపడంలో దానికి కృషి చేయడంలో పూర్తిగా కేసీఆర్ గారి ప్రభుత్వం విఫలమైంది। అనేక రకాలుగా ఈ రోజు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయి। తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజా రాజకీయం కోసం ప్రత్యామ్నాయ రాజకీయం కోసం ఆవిర్భవించిన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితో పాటు రైతుల సంక్షేమం యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో 180% పైగా ఉన్న బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ఈ రోజు ఎలా ఉందనేది కూడా మనం చూస్తున్నాము। కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు అదే విధంగా బీజేపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను అన్ని రకాలుగా వంచించే కార్యక్రమం జరుగుతోంది। ఇక్కడ రాజకీయ వ్యవస్థ మారాలి, ఒక ప్రజా రాజకీయం రావాలి, ప్రత్యామ్నాయ రాజకీయం రావాలని ఏదైతే అత్యధిక వర్గాలు కోరుకుంటున్నాయో ఈ వర్గాల ఆకాంక్షకు అనుగుణంగా బీసీవై పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తున్న సందర్భంగా భద్రాచలం నుండి ఇక్కడ ఈ ప్రాంతవాసి శ్రీ ప్రదీప్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు। భద్రాచలం నియోజకవర్గ ప్రజలందరినీ ఒకటే కోరుకుంటున్నాను, బీసీవై పార్టీకి మద్దతు ఇచ్చి పార్టీ గుర్తు చెరుకు రైతు గుర్తుపై ఓటు వేసి పార్టీకి మద్దతు ఇచ్చి పార్టీని గెలిపించినట్టయితే ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు తీర్చడంతో పాటు ఇక్కడ అభివృద్ధితో పాటు ఏవైతే 5 పంచాయతీలు తెలంగాణ రాష్ట్రం నుండి విడిపోయి ఆంధ్రాలో కలపడం ద్వారా ఈ 5 పంచాయతీలకు సంబంధించిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ 5 పంచాయతీలను పూర్తిగా భద్రాచలం నియోజకవర్గంలో కలపడానికి పూర్తిగా బీసీవై పార్టీ కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నియోజకవర్గ ప్రజలకు విన్నవిస్తూ చెరుకు రైతు గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుచున్నాను। థాంక్యూ థాంక్యూ।